దాంట్లో మీరు అమ్మ ఒడిలో కూడా వాళ్ళు చెప్పిన సంఖ్యలో ఇంతవరకు ఇవ్వలా. దాంట్లో 100 కండిషన్లు పెట్టారు. గతంలో ఉన్న రేషన్ కార్డు దాదాపు 100,000 కార్డు తగ్గించారు. ఏం చేస్తున్నారు మీరు? ఒక్క మంచి పని చెప్పండి. ఇందాక వస్తూ వస్తూ చూసా, ఏంటది మన బోర్నాలు పెట్టేది అన్నా క్యాంటీన్లో ఏం పెట్టారు వాళ్ళు? గ్రామ సచివాలయాలు పెట్టారు. పేదవాళ్ళు ఏమంటున్నారు తెలుసండి? చక్కగా 5 రూపాయలకి మేము ఏ ఊరు వాళ్ళైనా తెలుతూ భోజనం చేసేవాళ్ళం. నిజంగా ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు గారికి దండాలు పెట్టేవాళ్ళం. ఈ సచివాలయం పెట్టాడు ఈయన, ఎన్ని సచివాలయాలు, ఎవడని పనిచేస్తాడా? 100,000 ఉద్యోగాలు ఇచ్చాడంట. 5,000 రూపాయలకి ఎవడైనా ఉద్యోగం చేస్తాడండి? ఇడిచ్చే 10 సంచులు 6 సంచులు వాడు ఇంటికి తీసుకెళ్తాడు. పెట్రోల్ డబ్బులు చలిపోవు 5,000లో. ఏంటి ఈ మాటలు? ఎందుకు అసలు అవసరమా? నాకు తెలియక అడుగుతా, అభివృద్ధి ఎవరి వల్ల జరుగుద్ది, నీ వల్ల జరుగుద్దా? ప్రతి జిల్లాలో కలెక్టర్ ఉన్నాడు, జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, సబ్ కలెక్టర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు. వాళ్ళతో నడిపించాలి, రిపోర్ట్ వాళ్ళతో తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళి ఏదైనా చేస్తావా? అరే ఎంత బాధకరమైన విషయం అంటే, ముఖ్యమంత్రి అయినాక అమరావతి అంటే ఏంటి? కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏనాడైనా తిరిగాడండి, చూశారండి, చూడాలి కదా. చంద్రబాబు అమరావతి అంటున్నాడు, అసలు ఈ 35,000 ఎకరాలు అంటున్నారు, ఇది ఎక్కడుంది, ఏం చేశారు అనేది స్వయాన ముఖ్యమంత్రి గారు పరిశీలించాలా అవసరం లేదా? అదేమి లేదు. అమరావతి అసలు ఎలా ఆయన చూడలా? అసలు అమరావతికి ఎన్ని కోణాలు ఉన్నాయో ఆయనకి తెలీదు, దేనికి మారుస్తున్నాడో తెలీదు. అంటే ఇన్సైడింగ్. అరే నువ్వు కూడా తీసుకోను ఆయన, నీ దగ్గర ఎట్ట డబ్బు ఉంది కదా. నేను అనేది అండి బాధపడేది ఏంటంటే, 5 సంవత్సరాలు అపోజిషన్ నాయకుడిగా ఉన్నావు, ఆనాడు అమరావతి చూడలా, అధికారంలోకి వచ్చావు, మళ్ళీ 5 సంవత్సరాల్లో నేను చెప్పొచ్చు కదా ఇక్కడ రాజధాని వద్దు, నేను ఒప్పుకోను, ఇవాళ ఎందుకు చెప్తున్నావు అంటే, ఇవన్నీ సైడ్ యాక్టర్స్ మొత్తం పరిశీలించి, అయ్యా మా కష్టం చాకరీ అయిపోద్ది, 5 సంవత్సరాలు మేము 10,000,000 కోట్లు మళ్ళీ సంపాదించుకోవాలి, ఇక ఈ జైలు కాబట్టి తిహార్ జైలు అయినా ఉండి బెయిల్ తెచ్చుకోవచ్చు, మాకు అలవాటు కాబట్టి అనే ప్లానింగ్తో చేస్తున్న పని ఇది. అరే పని చేస్తే అది మంచి చేయాలి, ప్రజల్ని మెచ్చుకోవాలి. నువ్వు ఏం చేస్తున్నావో ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి ప్రజలకి. మీరు అనుకుంటున్నారు కృష్ణా గుంటూరే అని, మీరు నాతో రండి, అన్ని జిల్లాలు తిరుగుదాం. ప్రతి ఓడు బాధపడుతున్నాడు, ఏదైనా వైసీపీ చెంచాలు అటు ఇటు తిరిగి, అసలు వాళ్ళు అసలు ఆగట్ల భూమి మీద రౌడీలు అంటున్నారు. రౌడీలు ఎన్నాళ్ళు బెదాళ్ళలో మేము ఎంత రౌడీదని చూసాం, ఈ ఆకు రౌడీలు అంతా రౌడీలు అయిపోయారు. ఇప్పుడు ఏది ప్రభుత్వం ఉందని కాబట్టి ఇప్పటికైనా తప్పుని సర్దిద్దుకొని చక్కగా మీరు ఏదైతే వాగ్దానం ప్రజలకి చేశారో మీ నాన్నగారి పేరు నుంచోబెట్టి మంచి కాకపోతే బాగుంటుంది. ఏదో ప్రభుత్వం ఉందని మన దాకా ఆంధ్ర పోలీస్ పనికిరాదన్నాడు, మరి అదే పోలిస్తే వాళ్ళ పని చేపిస్తున్నాడు. అరే నువ్వు చేసిన పని ఇవాళ చంద్రబాబు ఆనాడు కనుక చేసి ఉంటే ఒక అడుగు తిరగలవా నువ్వు? నీ స్వార్థం కోసం ఓదార్పు పెట్టి ఆ రోజు సోనియా గాంధీ అయ్యా నీకు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ ఇస్తా, 3 సంవత్సరాల తర్వాత నీ ముఖ్యమంత్రి కూడా చేద్దాం వినకుండా ఓదార్పులని పెట్టి ఈ రాష్ట్రాన్ని విడిదీసిన మూల కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి సోనియా గాంధీకి చెప్పారు, అమ్మ మన ఆంధ్రాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది, తెలంగాణలో ఉంది, కానీ ఇప్పుడు ఇస్తే తెలంగాణ వాళ్ళైనా మనకు ఓట్లు వేస్తారని రాష్ట్రం విడిదీశారు. ఇవన్నీ వాస్తవాలు కదా. కాబట్టి చాలా బాధ అవుతుంది, ఆవేదన అవుతుంది. బయటకు వస్తే పోలీసు వాళ్ళు, లోపలికి వస్తే బీబీ పెరుగుతుంది. ఎట్ట చేయాలో ఇది పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది.
మీరందరూ కూడా ఇది తెలుగుదేశం పార్టీ సమస్య కాదు, లేకపోతే రైతుల సమస్య కాదు, యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా రాజధానిలో ఎవరైతే రైతులు కూర్చున్నారో వాళ్ళకి సంఘీభావంగా ప్రతి ఓడు కూడా ఈ రాజధాని మంది అనే ఆలోచనతో వాళ్ళు కూడా ముందుకు రావాలి. విజయవాడ మన విశాఖపట్నం ప్రజలు కూడా భయపడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ వస్తే మా స్థలాలు ఉంటాయో పోతాయని. వీళ్ళు వెళ్ళేది కూడా అక్కడ స్థలాలు తినేస్తానికే. కాబట్టి దయచేసి వైసీపీ వాళ్ళు ఈ పద్ధతిని మానుకోవాలి. ఏదో మీకు అధికారం ఉందని చలామణి అవుతుందని ఇష్టం సారీగా మీరు చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు. మీరు మొన్న చేసిన ఘటన కూడా ముస్లిం ప్రజలకి చాలా బాధ ఆవేదన చెందుతున్నారు. రెండోది చాలా ముఖ్యమైన అంశం ఇంకోటి చెప్తా, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో సిఏఏ కానీ ఎన్ఆర్సీ మీద కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ఒక ముస్లిమ్స్కే సంబంధించింది కాదు, ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణలో చట్టపరంగా ఇక్కడ అమలు చేయమని కేసీఆర్ చెప్తున్నాడు. అటు వాళ్ళ ఎన్డీఏలో ఉన్న బీహార్ వాళ్ళు కూడా నితీష్ కుమార్ కూడా పెడుతున్నాడు, మమతా బెనర్జీ గారు పెట్టారు, కేరళ వాళ్ళు పెట్టారు, ఇప్పటికే 12 రాష్ట్రాలు అమలు చేయమని చెప్పారు, మిగతా వాళ్ళు కూడా దీనికి సమర్థిస్తున్నారు. మరి ఎక్కువ శాతం ముస్లిమ్స్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారు కాబట్టి, ఎస్సీలు వేశారు కాబట్టి, నువ్వు కూడా అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో అమలు చేయనివ్వను, ఈ పాలసీ కరెక్ట్ కాదు అని ఎందుకు పెట్టలా? అంటే నీ సొంత స్వలాభాల కోసం మళ్ళీ 2 రోజులు అసెంబ్లీ పెట్టి ఇదే చెప్పావు తప్ప, నీ కాపాడి ఎంతో ప్రేమతో ఓట్లు వేసిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో పెట్టగలిగావా? మాట మాటకి మెడ తప్పను, మడమ తప్పను, తల కింద చేయను అంటుంటావు కదా, మరి ఎందుకు పెట్టలా మీరు? కాబట్టి దీని మీద తక్షణమే మీరు అసెంబ్లీలో పెట్టాలి, లేదంటే యావత్తు రాష్ట్రంలో ముస్లిమ్స్ అంతా గతంలో మీకు ఏ రకంగా ఓటు వేశారో రాబోయే కాలంలో ఏ ముస్లిం కూడా ఒక ఓటు కూడా వేయడు. వాళ్ళు భయాందోళనలో ఉన్నారు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది.